అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆసుపత్రిలోని బాత్రూంలోనే గర్భిణి ప్రసవంపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కమ్యూనిటీ వైద్యశాలను సందర్శించారు డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న బాలింత లక్ష్మిని, డ్యూటీలో ఉన్న వైద్యులను, సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి రెండు రోజుల్లో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్కు పంపనున్నట్లు డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది. డెలివరీ అయితే హాస్పిటల్లో జరిగింది, దీంట్లోనే బాత్రూంలో జరిగిందని చెప్తున్నారు. సో అది పేషెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము. డెఫినెట్గా అది ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని కొద్ది డీటెయిల్ మాట్లాడాలి. రికార్డ్స్ కూడా చూస్తున్నాం. ఇన్ కేస్ అది పర్ఫెక్ట్గా అలానే జరిగి ఉంటే, ప్రాపర్ రీజన్ లేకుండా ఏమైనా నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటే డెఫినెట్గా స్టేట్ ఇన్ఫర్మేషన్ ఇస్ విల్ టేక్ యాక్షన్. అంతేనండి, ఇప్పుడు నిర్లక్ష్యం, డాక్టర్ నిర్లక్ష్యం, స్టాఫ్ మెంబర్స్ నిర్లక్ష్యం అని కాదు. ముందు ఒక్క ఇంతమంది ఇంతమంది వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వర్షన్ ఒక రోజు చెప్తుంటారు కదా, మొత్తం నేను చూసుకోవాలి కదా. ఎవరు నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ ఉంది, ఏం జరిగింది అని కనుక్కోకుండా నేను స్ట్రైట్ అవే చెప్పలేను కదా. ఇప్పుడు ఒక్కొక్కరు స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ రాసి నేను కమిషనర్ గారికి డ్యూటీ అంటే చాలా సార్లు వచ్చినాయని చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కటి ఐదో కాన్పు కూడా కాన్పు రెండో కాన్పు రెఫర్లతో సమా రెఫర్లతో చాలా రెఫర్లు ఇచ్చే రెఫర్లు ఎక్కువ ఇక్కడ నుంచి అండి. ఇక్కడ నుంచి గతంలో గతంలో సార్ గతంలో 60-70 డెలివరీలు పర్ మంత్ జరిగేటివి సార్. ఈ ఈ మధ్య కాలంలో అసలు 10-15 స్కానింగ్ అల్ట్రా స్కానింగ్ వచ్చేసి మంత్లీ ఒక్కటి కూడా జరగదు. అదే ప్రైవేట్ క్లినిక్లో అయితే 10-15 జరుగుతాయి. ఏంటది అర్థము అంటే ఇక్కడ నుంచి రెఫర్ చేస్తున్నట్లా నేను చెప్పేది ఇద్దరు అర్థం చేసుకుంటాను. చెప్పండి సార్, మీరు జరుగు మీరు మాట్లాడుతుంది ఈ హాస్పిటల్ తాలూకా రెగ్యులర్ హాస్పిటల్ డాక్టర్స్ డ్యూటీస్ గురించి, దాన్ని నేను డిసిహెచ్ఎస్ చెప్తాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ డిసిహెచ్ఎస్ గారు.